కులం అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఎస్పెషలీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మొత్తం రాజకీయం అంతా ఎవ్రీథింగ్ ఇన్ పాలిటిక్స్ రివాల్వ్ అరౌండ్ పాలిటిక్స్ నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను రైట్ నా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా రాజకీయం అనేది ఈ కులము చుట్టు ట్టే ఉంటుందండి ఇట్ రివాల్వ్స్ అరౌండ్ కులం 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 అయితే ఇంత మనం ఇంత చదువుకొని అమెరికాలో వచ్చి పని పనులు పనులు చేసుకొని టెక్నాలజీ అంటాము అదంటాము ఇదంటాము అడ్వాన్స్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు కూడా వెన్ యూ గో బ్యాక్ అండ్ సీ ద రూట్స్ మన రూట్స్ చూస్తున్నప్పుడు చూసినప్పుడు ఇప్పటికీ కూడా ఈవెన్ నావ్ ఏ సామాజిక వర్గం నుంచి అయితే నేను వచ్చానో సారీ ఏ సామాజిక వర్గం నుంచి అయితే నేను వచ్చానో పీపుల్ ఆర్ స్టిల్ సఫరింగ్ పీపుల్ ఆర్ ఇంకా ఉంది అది డిస్క్రిమినేషన్ అంటారో చదువు లేకుండా ఉండడం అంటారో లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ సారీ ఐఎమ్ సో గెటింగ్ ఎమోషనల్ ఐట బట్ నేను అది చూసినప్పుడు ఆ వివక్ష అనేది ఇంకా ఉంది మనం ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏమంటారంటే దట్ స్టిల్ ఎగ్జిస్ట్ ఈ ఈరోజుకి కూడా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఈ రోజు చేయలేదు నన్ను ఏ రోజు కూడా నువ్వు ఒక ఒక సామా దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళవి కాబట్టి నీకు నీళ్ళు ఇవ్వము లేదా నువ్వు మా ఇంటికి రావద్దు అలా లేదా ఏదైనా అట్లాంటివి నేను ఫేస్ చేయలేదు కానీ కానీ ఇప్పటికీ కూడా ఇన్ ట్వంటీ ట్వంటీ ఆల్సో మనం మన రూట్స్ మన రూట్స్కి అంటే మన గ్రామాల్లోకి వెళ్తే పీపుల్ ఆర్ స్టిల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ స్టిల్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఆర్ స్టిల్ అవుట్ కాస్ట్ ఇంకా ఉంది అది బహుశా అది చాలా రోజుల వరకు ఉంటుంది ఎందుకంటే ఆ సామాజిక దళిత సామాజిక వర్గం అనేది చైతన్యం ఎప్పుడు వస్తుంది అంటే చదువుకుంటే వస్తుంది ఏ రోజైతే మనం చదువుకుంటామో ఆ రోజు కాస్త కోస్తూ ధైర్యం వస్తుంది కాస్త కూస్త మాట్లాడగలుగుతాము మన హక్కులు మనము అడగగలుగుతాము తీసుకోగలుగుతాము సో దట్స్ ద బ్యాక్గ్రౌండ్ నేను లాస్ట్ వీక్ ఒక లైవ్ మాట్లాడాను ఓకే ఆ లైవ్లో నేను చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి సంబంధించిన కులం గురించి మాట్లాడడం జరిగింది ఎస్ నేను ఆ లైవ్ చూ నా లైవ్ నేనే చూసుకున్నప్పుడు నాకే తర్వాత చూసుకున్నప్పుడు ఐ షుడెంట్ హ్యావ్ సెడ్ వాట్ ఐ సెడ్ అంట ఇంత మరి ఇంతగా మాట్లాడాల్సిన అవసరము లేదు నాకు దట్ వాజ్ నాట్ నీడెడ్ అని చెప్పి నేను అనుకున్నాను చాలామందితో డిస్కస్ కూడా చేశాను ఇట్ షుడెంట్ హ్యావ్ బిన్ కొంచెం ఓవర్ ఓవర్గా ఉంటుంది కొంచెం కఠినంగా మాట్లాడాను అనవసరంగా అంతగా మాట్లాడాల్సిన అవసరం లేకపోయింది అని అనుకున్నాను కానీ నేను అన్నట్టు ఎప్పుడైతే మనం ఒక మాట అనేస్తామో వన్స్ వీ అటర్ వర్డ్ మనం ఒక వర్డ్ అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం ఇట్స్ ఇంపాసిబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది కూడా తప్పు చేసినప్పుడు లేదా తప్పుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ తప్పుని సమర్థించుకుంటారు నేను అన్నాను చేశాను వాట్ ఈస్ దట్ బిగ్ డీల్ అంటారు కానీ ఐ షూడంట్ సెడ్ ఇట్ సో ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ నేను అపోలోజీ చెప్పాలనుకుంటున్నాను ఫర్ సేయింగ్ వర్డ్స్ విచ్ హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ అదర్ హ్యూమన్స్ అంటే మనం ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ కదా మనం పుట్టింది ఫస్ట్ మనుషుల్లా సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఈ వీడియో ఇంత వైరల్ అవుతుంది అని నేను అనుకోలేదు అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆఫ్టర్ అ వీక్ నేను మాట్లాడిన వన్ వీక్ తర్వాత ఈ వీడియో వైరల్ చేసి చేశారు అండ్ అండ్ ఐ హర్ట్ ఐ హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ అదర్ హ్యూమన్ పీపుల్ అంటే మన హ్యూమన్ మనమందరం ఫస్ట్ హ్యూమానిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే నాకు చా నేను ఎప్పుడు చెప్తాను హ్యూమానిటీ ఈజ్ ద రిలీజన్ లవ్ ఈజ్ మై కాస్ట్ సో నేను అది బిలీవ్ చేస్తాను ఐ బిలీవ్ ఇన్ దాట్ ఓకే సో మనం మనం ఈ కులాలు అనేది మనిషి సృష్టించాడు తన ఒక లాభం కోసము ఎప్పుడో ఒక మూడు వేల శతాబ్దాల క్రితము మనుషులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము సమ్ ఎక్స్ వైజీ రీజన్స్ కోసము ఇలా సొసైటీని సమాజాన్ని కులాల పరంగా విభజించారు తెలివి ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఓకే అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఎందుకు అని అంటే ఈస్ అప్ రాజకీయాల్లో ఓట్ బ్యాంకు అది ఇది ఇట్స్ స్టిల్ దే రాజకీయాలు యునో థట్స్ వై దే కాల్ ఇట్ డర్టీ పాలిటిక్స్ అందుకే అంటారు రాజకీయాలు అనేది డర్టీ అనేసి బట్ వీఆర్ దేర్ విఆర్ వీఆర్ గోయింగ్ వీఆర్ ఇన్ ద సిస్టమ్ వి ఆర్ వీ వాంట్ గో ఇన్ టు వీ వాంట్టు గో ఇన్ టు ద సిస్టమ్ అండ్ అండ్ యూనో చేంజ్ ద సిస్టమ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ రైట్ సో సిస్టంలో చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది సో ఐఎమ్ సారీ నేను ఎమోషనల్ అయ్యాను బికాస్ ఎమోషనల్ ఎందుకు అయ్యాను అని అంటే సిస్ పీపుల్ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ ఇప్పటికీ కూడా దే ఆర్ స్టిల్ ఫేసింగ్ దాట్ డిస్క్రిమినేషన్ ఉంది అది కాబట్టి నేను ఒక ఎమోషనల్ స్పేస్లో నేను ఇంకొకరి గురించి ఇంకొక కులం గురించి కించపరిచి మాట్లాడాల్సి వచ్చింది అది ఏ మూ మూమెంట్లో మాట్లాడినా ఎందుకు మాట్లాడినా కూడా నేను అలా మాట్లాడకూడదు ఇట్ ఈస్ నాట్ రైట్ ఫ్రమ్ మై పార్ట్ ఫ్రమ్ ఎ హ్యూమన్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ఫ్రమ్ అ ఉమెన్ పర్స్పెక్టివ్ పాలిటికల్గా మనం ఉన్నా మనం ఒకరిని విమర్శించినా విమర్శించవచ్చు విమర్శించడంలో తప్పు లేదు కానీ పర్సనల్ అటాక్స్ కానీ ఇలాంటి కులపరంగా అటాక్స్ కానీ చేయడము ఎంతైనా అనెథికల్ అండ్ ఎమోరల్ మనం చేయకూడదు అది నేను చేశాను బట్ ఐ వాంట్ అపాలజైజ్ హియర్ టు ఎవ్రీబడి ఫర్ ఎవ్రీ వన్ నా నా అనుకునే వాళ్ళకి లేదా దీపికా కడారి బిలాంగ్స్ టు అ సర్టన్ కమ్యూనిటీ అండ్ వేరే వాళ్ళని కించపరిచి మాట్లాడింది అన్న వాళ్ళకి కూడా ఎస్పెషలీ కమ్మ కులస్తులందరికీ నేను అపాలజీ చెప్పాలనుకుంటున్నాను ఐ డీప్లీ టు సే మై అపాలజీస్ ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ మేకింగ్ సచ్ డీగ్రేడెడ్ కామెంట్స్ ఆన్ ద కమ్యూనిటీ ఆన్ ద కాస్ట్ నేను అలా చెప్పకూడదు నేను చెప్పాను కాబట్టి నన్ను దయచేసి క్షమించండి ఇంత ఇంకా ముందు ముందు నేను ఇలాంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా నేను నా లైవ్ మాట్లాడతాను నేను ఐ బీ కేర్ఫుల్ అండ్ సో ఐ హోప్ దట్ ఎవరి సెంటిమెంట్స్ అయినా హర్ట్ అయితే నన్ను క్షమిస్తారని నేను నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేనేదో భయపడి దీపికా కడారి భయపడింది అంటే కాదు భయపడి అయితే నేను ఈ లైఫ్ చేయలేదు నా నేను చాలా ఫెరోషియస్గా దీపికా కడారి ఈజ్ ఫైర్ బ్రాండ్ భలే మాట్లాడుతుంది దీపిక చాలా ధైర్యంగా మాట్లాడుతుంది అన్న ఒక పేరుంది నాకు షీ టాక్స్ నిజం మాట్లాడుతుంది సబ్జెక్ట్ మాట్లాడుతుంది అండ్ ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్సీపీకి ఫైర్ బ్రాండ్ అంటే రోజా గారి తర్వాత దీపికా కడారికి ఆ పేరు దక్కింది అని అంటే దానికి నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ నేను మాట్లాడిన నేను నేను మాట్లాడిన చాలా లా చాలా చాలా లైవ్స్ లక్షల్లో సో యూట్యూబ్లో యూట్యూబ్లో కానివ్వండి సో ఫేస్బుక్లో కానివ్వండి లక్షల్లో వ్యూవర్షిప్ ఉన్ ఉంది నేను మాట్లాడితే కంటెంట్ మాట్లాడతాను ఐ డోంట్ టాక్ ఐ డోంట్ టాక్ నేను బూతులు చాలా చాలా తక్కువ మాట్లాడతాను అసలు నేను బూతులు మాట్లాడను మహా అంటే నా నోట్లో నుంచి కుక్క తప్ప ఇంకేం రాదు సో ఐ ఆల్వేస్ టాక్ కంటెంట్ ఐ ఆల్వేస్ టాక్ సబ్జెక్ట్ నేను మాట్లాడితే రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాను మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ సో అందుకే నాకు ఆ రెస్పెక్ట్ సో సోషల్ మీడియాలో నాకు కూడా ఆ రెస్పెక్ట్ ఫ్రమ్ మై వ్యూవర్స్ ఉంది దీపిక అంటే ఒక లెవెల్ దీపికా అంటే సబ్జెక్ట్ మాట్లా అంటే ఐ హ్యావ్ మై రెస్పెక్ట్ అండ్ ఐ నో దాట్ పీపుల్ డూ దాట్ టు మీ సో అపాలజీ చెప్పడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనం తప్పు తప్పు మాట్లాడాము లేదా ఎదుటి వారి సెంటిమెంట్స్ మనం హర్ట్ చేశాము అనుకున్నప్పుడు సారీ చెప్పడంలో అసలు తప్పు లేదు కాబట్టి వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు సే సారీ అండ్ ఐ డోంట్ ఐ డోంట్ ఫీల్ ఎనీ నాకు అసలు ఐ డోంట్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ సేయింగ్ సారీ ఐ హోప్ ఐ హోప్ పీపుల్ అండర్స్టాండ్ ఐ ఫ్రమ్ వేర్ నేను ఎక్కడ నుంచి ఎలాంటి స్పేస్లో నుంచి వాట్ వాజ్ మై ఎమోషనల్ స్పేస్ వెన్ ఐ డిడ్ మై లాస్ట్ వీడియో అనేది మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను సో కైండ్లీ యాక్సెప్ట్ మై అపాలజీస్ అండ్ పాలిటిక్స్ అంటే దీస్ ఆల్ ఆర్ ది ఇవన్నీ కామన్ అండి రాజకీయాల్లో మనం విమర్శిస్తాము మనం మాట్లాడతాము మనము కానీ నిజాయితీగా రాజకీయాలు చేయాలి అది ఆ నిజాయితీగా రా రాజకీయాలు చేసేది చేంజ్ రావాలి అది యువతలో నుంచి వస్తుంది అది నువ్వు నేను మీ లాంటోళ్ళు నా సమాజంలో నుంచి పుట్టుకొని రావాలి మార్పు అనేది ఆ మార్పు నా నుంచి మొదలవ్వాలి ఎప్పుడైనా చేంజ్ బిగిన్స్ విత్ అజ్ అంటే నా నేను నా నుంచి చేంజ్ బిగిన్ అవ్వాలి అని నేను అనుకుంటాను సో ఎలాంటి చేంజ్ నేను కోరుకుంటాను సమాజంలో ఆ చేంజ్ నాలో బిగిన్ కావాలి అని నేను అనుకు అని నమ్మేదాన్ని కాబట్టి ఐ ఎమ్ రియలీ నాట్ అషేమ్ టు సే సారీ సో వన్స్ అగైన్ నేను చాలాసార్లు ఆల్రెడీ ఇప్పుడు సారీ 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 చెప్తానే వచ్చాను సో వెరీ సారీ టు హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ఆఫ్ కమ్మ కమ్యూనిటీ ఐ హోప్ మైపోజీస్ ఆర్ యాక్సెప్టెడ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వ్యూయింగ్ దిస్ లైఫ్ నన్ను అర్థం చేసుకొని యునో ఈవెన్ మా మన మన పార్టీ వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటానని నేను ఆశపడుతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత రాత్రి అయినా కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్ ఆ వాచింగ్ అంటే ఇట్స్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు ద లైవ్ విత్ మీ అండ్ యూ గైస్ టేక్ కేర్ అండ్ బాగుండండి అందరూ కరోనా టైం కాబట్టి